అందరికీ వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మరి యేసు ప్రభువుతో మనం సంబంధం కలిగి ఉండాలంటే, ఈ లోకంలో మనం దేవుని బిడ్డలంగా జీవించాలి అంటే, మరి యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్న తర్వాత ఆయన కోసం జీవిస్తూ ఈ లోకంలో మరి జీవిత యాత్రలో మనం ముందుకు సాగుతూ ఉన్నప్పుడు, మరి ఆయన చిత్తానుసారంగా ఆయన ఉద్దేశానుసారంగా ఆయన బిడ్డలంగా మనం ముందుకు వెళుతూ ఉన్నప్పుడు మరి దేవునితో సంబంధం కలిగి ఉండాలి. మరి ప్రత్యేకమైన రీతిగా ఈ లోకంలో దేవుని బిడ్డలంగా జీవించాలి అంటే తప్పకుండా మనం దేవునితోని రిలేషన్షిప్ కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే మనం చక్కగా ఈ లోకాన్ని జయిస్తూ ముందుకు వెళ్ళగలం. మరి లేకపోతే మనం కూడా లోకంలో కలిసిపోయి మరి అటు ఇటు గజిబిజి జీవితాన్ని అనుభవించవలసి వస్తుంది. కనుక ఎప్పుడు కూడా మనం మన యొక్క గోల్ ఏంటి, అల్టిమేట్ గోల్ ఏంటంటే ఈ లోకము ముగించిన తర్వాత మరి పరలోక రాజ్యం ఉంది, అక్కడికి చేరాలి. ప్రభు వచ్చినా మరి మరణించినా మనం ఆయన రాజ్యంలో సదా ఉండాలనే కదా మన అల్టిమేట్ గోల్. కనుక మనం ఆ యొక్క మరి ఈ ప్రయాణంలో యాత్రా జీవితంలో ముందుకు వెళుతూ ఉన్నప్పుడు మరో మనం తప్పకుండా అనుదినము దేవునితోనే మనం సంబంధం కలిగి ఉండాలి. లోకములు ఎందుకంటే ప్రత్యేకింపబడిన వారం, ఆయన రక్తంలో కొనబడి ఆయన కోసం జీవిస్తున్న యేసు కొరకు జీవిస్తున్నటువంటి జనాంగము. కనుక మనం ఆయన కోసం జీవిస్తూ ముందుకు వెళ్తున్నప్పుడు మనం మరి ప్రతి దినము ఆయనతో మనం సంబంధం కలిగి ఉండాలి. దానికి రిలేషన్షిప్ మరి ఎలాగా మరి పోకుండా ఉండాలి అంటే, మరి కేవలం ప్రార్థన ద్వారానే ప్రతి దినము ఆయనతో మనం మాట్లాడుకుంటూ ఆయన మనల్ని ఏం చేయమంటున్నారో, మనం ఆయన కోసం ఏం చేయాలో, ఈ లోకంలో ఆయన కోసం మనం ఎలా జీవించాలో, ఎలా ముందుకు వెళ్ళాలో, ఇవన్నీ కూడా వాక్యం ద్వారా మనకు తెలియజేస్తారని, ప్రార్థన ద్వారా ఆయనతో మనం ప్రతిరోజు మాట్లాడుకుంటామని మనం మాట్లాడుకుంటా వస్తున్నాం. మరి దానికి మనం అంత సంబంధం ఆయనతో కలిగి ఉండడానికి ఒకే ఒక వేదిక ఏంటంటే ప్రార్థన. మనం అందుకే గత దినాలన్నింటిలో కూడా ప్రార్థన మీద మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. ప్రార్థన 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 మాత్రమే మనం ఆయనతో లింక్ కలిగి ఉండడానికి మనకి ఒక మంచి వేదిక అని. అంతేకాదు మనం ఏదైనా మన జీవితంలో మరి సొంత ఇష్టంతోనూ లేకపోతే మనకు తెలిసి తెలియక పొరపాట్లు జరుగుతూ ముందుకు వెళ్ళిపోతాయి లోకంలో, మరి పడిపోతాం కనుక, మరి బలహీనం అయిపోతాం కనుక మనం చాలా జాగ్రత్తగా మరి అడుగులు వేస్తూ మరి ప్రతిరోజు ముందుకు వెళ్ళాలంటే ప్రతి దినము మన తండ్రి దగ్గరికి వెళ్ళి మనం ఆలోచన చేయాలి. ప్రతి దినము ప్రభువా ఈ దినం నాకు ఇచ్చావంటే ఈరోజు నేను ఎలా జీవించాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, ఏం చేయాలి, ప్రతిదీ కూడా మనం దేవుని అడగవలసిన వరంగా ఉన్నాం. కనుకనే మనకి ప్రార్థన చాలా ఇంపార్టెంట్ అని మనం మాట్లాడుకుంటా వస్తున్నాం. మన ఆత్మీయ జీవితంలో మన యొక్క ఊపిరి, మరి ఆ ఊపిరి కంటే కూడా సమీపంగా ఉన్నటువంటి మన దేవుణ్ణి మనం ప్రతిదినము కలుసుకోవాలి అని ఒక ఉద్దేశంతో మనం ముందుకు వెళుతూ ఉన్నాం. అలాంటప్పుడు మాత్రమే మనం చక్కగా ఈ లోకంలో జీవించగలమని మాట్లాడుకుంటున్నాం. కనుక మనం ఆ విధంగా ప్రార్థన ప్రార్థనని మరి మాట్లాడుకుంటూ మరి యొక్క బైబిల్ గ్రంథములు భక్తుల యొక్క ప్రార్థనలు ఏ విధంగా మన పితరులు ప్రార్థన చేసి వారి జీవిత యాత్రలను కొనసాగింపు చేశారో, ఎలా ముందుకు వెళ్ళారో, పాపాన్ని జయించారో, ఎలాగ దేవునితో సన్నిహితంగా ఉన్నారో, ఎలా దేవునితో మాట్లాడారో, ఎలాగ దేవుని చిత్తం నెరవేర్చారో, ఎలాగ యుద్ధాల్లో జయం పొందారో, శ్రమల్లో మరి ఉపద్రవాల నుంచి బయటపడ్డారో, ఇవన్నీ కూడా మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. మనం ఈరోజు కూడా ఆశా యొక్క ప్రార్థన మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఆశా యొక్క ప్రార్థన మనం ధ్యానం చేసుకుందాం. ఇక్కడ 2వ దినవృత్తాంతాల గ్రంథంలో 14వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, మరి ఆశ అనేటువంటి ఒక రాజును మనం చూస్తున్నాం. ఈ ఆశ యొక్క అబియా యొక్క కుమారుడు ఆశ రాజులందరిలో కూడా ఈయన కూడా ఆశ మరి చక్కగా దేవుని కోసం జీవించినటువంటి రాజు అని చెప్పేసి మనం దేవుని వాక్యం చక్కగా స్పష్టంగా తెలియజేస్తాను. 2వ దినవృత్తాంతాల గ్రంథములు 14వ అధ్యాయంలో చూసినట్టయితే ఇక్కడ ఆశ మరి చాలా చక్కగా మరి తక్కువ సమయంలోనే మరి ముందుకు వచ్చి దేవుని కోసం జీవించి మరి తన రాజ్యంలో ఎంతో నెమ్మది ప్రశాంతత మరి కలిగి ఉన్నాడని, మరి తను శ్రమ వచ్చినప్పుడు ప్రార్థన చేశాడని, ప్రార్థన వల్ల మాత్రమే జయం పొందాడని ఇది ఒక దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. ఏ ఆశ ఏం చేస్తాడంటే చాలా మరి దేవుని సన్నిధిలో మరి ఇష్టానుసారంగా దేవునికి ఇష్టడుగా జీవించాడు. ఆయన యొక్క కాలంలో నెమ్మది ప్రశాంతత ఉన్నదని మనం చూస్తున్నాం. మరి 14వ అధ్యాయము 2వ వచనంలో చూసినట్టే ఆశ తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచిన వాడే, అన్య దేవతలను తీసేసి పారేసి అని చెప్పేసి దేవుని వాడు ఆశ అంట. మరి దేవుని కనుకనే తర్వాత వాక్యాల్లో చూసినట్టే తన యొక్క రాజ్యములో, తన సామ్రాజ్యములో, తన సంస్థానములో నెమ్మదిగా ఉంది అని దేవుని వాక్యం సెలవిస్తాం. ఏమిటంటే వాళ్ళారా, మన కుటుంబ జీవితాల్లో ఏంటి, మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో ఏంటి, మన యొక్క రాజ్యములు ఏంటి, మన యొక్క మనం దేవునితో నడుస్తూ ఉన్నప్పుడు మన యొక్క
ఆత్మీయ జీవితంలో మన మన మనస్సులో కూడా నెమ్మది కావాలి అంటే ఏంటంటే యదార్థంగాను నీతిగాను జీవించాలి. ఆశ అదే ఫస్ట్ తను చేసిన పని ఏంటంటే యదార్థముగా నడిచాడు, దేవునికి అనుకూలంగా నడిచాడు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఇక మూడవ చిన్న చూసిన దేవునికి అనుకూలంగా నడిచాడు అంటే దేవునికి ఇష్టడుగా దేవుడు ఏది చెప్తే అదే చేసి అంటే ప్రతిదినము ఆయన దేవుని సన్నిధిలో కలుసుకున్నాడు అన్నమాట. ప్రతిదినము దేవుని సన్నిధిలో కలుసుకున్నప్పుడు దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి ఉన్నాడని వాక్యం సెలవిస్తాను. ఇంత తర్వాత ఇంక మనం చూసినట్టే తన పితరుల దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, తన పితరుల దేవుని అనుసరిస్తూ వచ్చాడు, తన పితరుల దేవుడు ఏం చెప్తే అదే చేశాడు అని తర్వాత వాక్యాల్లో మనకి తెలియజేస్తూ ఉంటుంది. కనుక ఆశ దేవునికి అనుకూలంగా ఉన్నాడు. దేవుని వాక్యం ఏం సెలవిస్తా ఉందంటే ఇక్కడ ఇతని కాలంలో నెమ్మదిగా ఉంది అంటున్నాడు. నెమ్మదిగా ఎందుకుంటుంది, ఎట్లా ఉంటుంది చూడండి. యెషయా గ్రంథము 26:3 చూసినట్టే ఎవని మనస్సు నీ మీద ఆనుకున్నో వారిని పూర్ణ శాంతి కలవానిగా కాపాడు. ఎప్పుడైతే మన జీవితాల్లో ఏంటి, మన కుటుంబంలో ఏంటి, మన వ్యక్తిగత జీవితంలో ఏంటి నెమ్మది ఎప్పుడొస్తుంది, ఎప్పుడైతే మనం దేవుని మీద ఆధారపడతామో, ఆయన చెప్పిన మాట మనం వింటామో, ఆయన చెప్పింది మనం చేస్తామో, అప్పుడు మన జీవితాల్లోకి నెమ్మది ప్రశాంతత. ఎందుకంటే మనం ఆయన మాట ప్రకారం చేస్తున్నాం, ఆయన చిత్తాన్ని నెరవేరుస్తున్నాం, ఆయన ఇష్టాన్ని మనం నెరవేరుస్తున్నాం. కనుకనే మన మన జీవితాలకి నెమ్మది ఉంటుంది. ఇక్కడ కూడా ఆశ చాలా యథార్థంగా జీవించినట్టుగాను మరి చాలా భక్తిగా జీవించినట్టుగాను దేవునికి అనుకూలంగా జీవించినట్టుగా. రిమిడెంట్ వారులారా, మన వ్యక్తిగత జీవితంలోనే మరి మన యొక్క కుటుంబ జీవితాల్లోనేమి మన మన యొక్క అధికారుల మధ్య మన రాజ్యములలోని ఒకవేళ ఒక ఈయన ఒక ఆశ రాజు కనుక తన రాజ్యములలోనేమి నెమ్మది కావాలి, ప్రశాంతత కావాలంటే తను ఏం చేశాడంటే తను యథార్థంగా జీవించాడు, దేవునికి అనుకూలంగా జీవించాడు. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దేవునికి అనుకూలంగా అంటే దేవుడు ఏదైతే చెప్పాడో అదే చేస్తూ వచ్చాడు. దేవుడు ఏం చేయమంటున్నాడో అదే చేస్తూ వచ్చాడు. దేవుడు ఏది మానేయమంటున్నాడో అది మానేస్తూ వచ్చాడు. కనుకనే తన జీవితంలో నెమ్మది కలిగింది. మనం కూడా మన కుటుంబంలో కూడా చూడండి, మనం ఏదైతే దేవుడికి ఇష్టలుగా జీవిస్తామో అప్పుడు మన కుటుంబంలో కూడా నెమ్మది కలుగుతుంది. ఎప్పుడైతే దేవునికి ఇష్టం లేకుండా మన ఇష్టానుసారంగా మన సొంత ఇష్టాలు మన సొంత నిర్ణయాలు తీసుకుని ఇష్టానుసారంగా జీవిస్తున్నాం అనుకోండి, అంత గలిబిలి, అందరితోనూ వ్యతిరేకత, ఇంట్లోనేమి మరి పరిస్థితులు అన్నీ కూడా గలిబిలిగా తయారవుతాయి. అలా కాకుండా దేవుని ఇష్టానుసారంగా మనకు నెమ్మది కావాలి అంటే దేవునికి ఇష్టానుసారంగా జీవించాలి. అంతేకాదు యథార్థంగా జీవించాడని చెప్తున్నాడు, దేవుడే చెప్తున్నాడు ఈ యథార్థంగా జీవించాడని. దేవుడు ఇంకొక వ్యక్తిని గురించి కూడా మనకు చెప్తాడు బైబిల్ గ్రంథంలో. మనకు తెలుసు యోబు గ్రంథంలో కూడా నా సేవకుడు యథార్థవంతుడు అంటాడు. యోబు గ్రంథంలో కూడా మనం చూసినట్టే చూడండి, యోబు గ్రంథం 1:1 వచనంలో చూసినట్టే మరి నా యథార్థవంతుడు చాలా స్పష్టంగా మాట్లాడతాడు. యోబు చూడండి, యోబు గ్రంథం 1:1 అతడు యథార్థవంతుడును న్యాయవంతుడును న్యాయవంతుడును దేవుని అందరి భయభక్తులు కలిగి చెడుతనం. యోబుని గురించి ఎంత చక్కని సాక్ష్యం దేవుడు చెప్తున్నాడు చూడండి. దేవుడే చెప్తున్నాడు అతడు యథార్థవంతుడు. ఒకవేళ అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు కాదు, చాలా పరిస్థితులు అన్నీ ప్రతికూలంగా వచ్చినప్పుడు కూడా తను కొన్ని మనకు తెలిసి యోబు గ్రంథాన్ని మనం ఎన్నో గతంలో కూడా ధ్యానం చేసాం. ఆస్తి అంతా పోయింది, బిడ్డలు పోయారు, మరి స్నేహితులు వ్యతిరేకంగా ఏవో నీతులు మాట్లాడుతున్నారు, భార్య ప్రేమ లేదు, అయినను అంటాడు ఆయన నా విమోచకుడు సజీవుడు. దేవుడు అన్యాయం చేయట అసంభవం అన్నాడు ఇంకోసారి. అంటే ఎంత చక్కగా, ఒకవేళ తనకి ఏమన్నా హెల్త్ బాగుందా, ఏం బాగాలేదు, ఆ యొక్క చెల్లపెంగుతో మరి గోక్కుంటా ఉన్నట్టుగా ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తాం. ఎందుకంటే అంత ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుని గురించి చాలా మంచిగా ఆయన నా విమోచకుడు అంటే నా విమోచకుడు బ్రతికే ఉన్నాడు, నా దేవుడు సజీవంగా ఉన్నాడు, నా దేవుడు లేకపోవటం బట్టి నాకు ఇది జరగట్లేదు, నా దేవుడు సజీవంగానే ఉన్నాడు, దేవుడు నా ఆయనకి ఇష్టానుసారంగానే నా జీవితంలో ఇది ఎలా చేశాడు కాబట్టి ఆయనకి వందనములు అన్నట్టుగా అంత చక్కగా తను ఆత్మీయ జీవితంలో ముందుకెళ్తున్నట్టుగా ఉంది. ప్రేమేంటే వాళ్ళ దేవుడే చెప్పాడు యథార్థవంతుడు, నాకు నా సేవకుడు నా యొక్క యోబు ఒక మనుష్యుడు యథార్థవంతుడు అని చెప్పేసి బైబిల్ గ్రంథంలో స్పష్టంగా రాయబడి ఉంది. ఏమిటంటే వాళ్ళారా యథార్థంగా ఈ ఆశ కూడా యథార్థంగా జీవించాడట, ఆ దేవునికి అనుకూలంగా జీవించాడట. అందుకే తన ఆస్థానములో తన యొక్క రాజ్యములో నెమ్మది ఉంది అని చెప్పాడు.
ఆ తర్వాత రెండవదిగా చూసినట్లయితే అన్య దేవతలను పడగొట్టేశాడు. అన్య దేవతల బలిపీఠములు ఇవన్నీ కూడా చూడండి, ఇక్కడ మూడవ అధ్యాయంలో అన్య దేవతల బలిపీఠములను పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను విరగొట్టి దేవుడిని యెహోవా అంటే అన్య దేవతలను అంటే దేవునికి ఇష్టము లేనటువంటి అంతకముందు జరిగినటువంటి తనకి తెలియకుండా తెలియని రోజుల్లో చేసినటువంటి ఆ అన్య దేవతలు విగ్రహ సంబంధించినటువంటి మన జీవితాల్లో కూడా విడిచిపెట్టిన వాటిని విడిచిపెట్టిన జీవితము దేవునికి ఇష్టం లేని జీవితము దేవునికి వ్యతిరేకమైన జీవితము అన్య దేవతలకు అంటే దేవుని కాని వాటికి మరి ఆ విగ్రహాలకు విగ్రహాలకు అర్పితమైన వాటికి వాటన్నిటిని కూడా తన ఇంతకుముందు తన రాజ్యంలో అటువంటివన్నీ ఉన్నప్పుడు వాటన్నిటిని తీసివేసి మంచిగా మరి తన జీవించినప్పుడు తన జీవితంలో నెమ్మది ఉంది తన రాజ్యంలో అని చెప్పేసి ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ప్రేమంటే వాళ్ళు మనకు కూడా దేవునికి ఇష్టం లేనివి ఏవైతే విడిచిపెట్టేసామో ఇది గత జీవితంలో ఇది నాకు వద్దు ఇది ఇది దేవునికి ఇష్టం లేనిది ఇది దేవునికి కష్టపెట్టేది ఇది దేవుణ్ణి బాధ పెట్టేది ఇది దేవుని ఆత్మకు విరుద్ధమైనది ఇది దేవుని ఆత్మకి ఇష్టం లేనిదని ఏదైతే వదిలిపెట్టేసామో మళ్ళీ వాటిని మనం తీసుకొచ్చి తగిలించుకోవటం తీసుకొచ్చి పెట్టుకోవటం అలాంటివి మనం చేయకూడదు. అలా చేయలేదు ఆశ దేవునికి ఇష్టం లేనటువంటి పరిశుద్ధాత్మ దేవునికి యెహోవా దేవునికి ఇష్టం లేనటువంటి కార్యాలకు ఆయన చేయలే. ఒకే దేవుడు యెహోవా దేవుడు ఉన్నవాడు అనువాడు గొప్పవాడు నేను ఉన్నవాడిని అనువాడిని అని చెప్పాడు. ఆయనే ఇక దేవుడు ఆయన తప్పకి వేరే ఏది లేదు అని చెప్పేసి ఇంకే వ్యర్థమైన వాటి అన్నింటినీ కూడా తీసివేశాడు. అలాగే మన హృదయాల్లోనే కానీ మన జీవితాల్లోనే కానీ మన కుటుంబాల్లోనే కానీ వ్యర్థమైన వాటిని తీసివేసుకున్నప్పుడు మాత్రమే మనకు సమాధానము పీస్ ఆఫ్ మైండ్ అంతే నెమ్మదితో కూడిన దినాలు ఉంటాయి. మన ఇంట్లో ప్రశాంతత ఉంటుంది. ఒక యజమానిగా ఒక యజమానురాలు కాను ఒక బిడ్డగా ఎవరైనా సరే నీ హృదయంలో ప్రశాంతత, ఆ తర్వాత నీ ఇంట్లో ప్రశాంతత, నీ రాజ్యంలో ప్రశాంతత. అలాగే ఆశ కూడా తను మన దేవతా స్తంభాలు అన్నింటినీ కూడా తీసేస్తాను, పితరుల దేవుడైన యెహోవానే సేవిస్తాను, ఆయనే నిజమైన దేవుడని ఆయనే ఉన్నవాడు అనువాడని ఆయనే నడిపించేవాడని ఆయనే విమోచకుడని ఆయనే మరి మనల్ని నడిపించేవాడని ఆయనే త్వరగా రాబోతున్నాడని ఆయన మన తీసుకెళ్ళి ఒక రాజ్యాన్ని సిద్ధపరచడానికి అక్కడ మనల్ని ఉంచుతాడని ఒక గొప్ప నిరీక్షణతో ఒక గొప్ప ఉన్నతమైన ఆశయంతో తను జీవిస్తూ ఉన్నాడు. కనుకనే ఇంక ఇవన్నీ తన పితరుల దేవుడని యెహోవా దేవుణ్ణి ఆశ్రయించి చాలాసార్లు మనం మన ఆశ్రయం ఎలా ఉంటుంది అంటే వ్యర్థమైన వాటిని ఓహో దాన్ని దీన్ని మనం ఆశ్రయిస్తాం, దేన్ని మనం ఆశ్రయించకూడదు. మనకి పితరుల దినాల్లో కూడా చూసే ఆశ్రయపురాలు అని ఉండి ఎవరైనా పొరపాటు చేస్తే దొంగతనం చేస్తే లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్గా మిస్టేక్ చేస్తే వెళ్ళిపోయి ఆశ్రయపురాల్లో దాక్కునేవారన్నమాట. ఆశ్రయం ఆశ్రయం కలిగించాం. ఇప్పుడు మనకు కూడా మన పరిస్థితులు ఒక్కోసారి షార్ట్ టెంపర్గా ఒకసారి పొరపాట్లు తెలియకుండా అనుకోకుండా అలాంటప్పుడు మనం లేకపోతే ఇదిగో ఈ పరిస్థితి ప్రతికూలంగా వచ్చింది ఇదిగో ఈ పరిస్థితిని నేను బేర్ చేయలేకపోతున్నాను అయ్యో నేను ముందుకు వెళ్ళలేకపోతున్నప్పుడు మనకు ఆయనే మనకు ఆశ్రయము. ఆయన ఆశ్రయంగా చేసుకోకుండా ఒకవేళ లోకాన్ని ఫ్రెండ్స్ని లేకపోతే ఇతరుల్ని అందుకే మన దేవుని వాక్యంలో ఏముందంటే దావీదు కీర్తన 118వ అధ్యాయంలో కూడా చూసినట్టే 18 అందులో మనుష్యులను నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించటే మీరు. నీ వాక్యం మీద మనుష్యులను మనం నమ్ముకోకూడదు, దేవుణ్ణి మనం ఆశ్రయించాలి. దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది ఏమంటున్నాడు 118:8లో మనుష్యులను నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించటమే. ఎవరిని ఆశ్రయిస్తున్నావు? నీ ఆశ్రయం ఎవరు? ఫ్రెండ్సా, స్నేహితుల, బంధువుల, లేకపోతే ఇంకొకలా ఇంకొకలా ఎవరినైనా ఆశ్రయిస్తున్నావా? ఒకవేళ కష్టం వచ్చినప్పుడు అటు కానీ ఆశ చాలా జాగ్రత్త. తన పితరుల దేవుడిని యెహోవాని ఆశ్రయించాడు. ఒకవేళ ఏదైనా బాధ వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు తన పరిస్థితులు బాగాలేనప్పుడు తను వెళ్ళిపోయి యెహోవా దేవునికే తను చెప్పుకున్నాడు, ఆశ్రయించాడు, కానీ వ్యర్థమైన దేని మీద మనసు పెట్టుకోలేదు. కనుకనే తనకి తన యొక్క రాజ్యంలో నెమ్మది ఉంది, ప్రశాంతత ఉంది. చూడండి కీర్తన గ్రంథం 71లో కూడా చూసినట్టయితే కీర్తనలు 71 అధ్యాయం 5 వచనంలో కూడా చూస్తే చాలా స్పష్టంగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇక్కడ చూస్తే చూడండి, బాల్యం నుండి నా ఆశ్రయం నీవే, భక్తుడు సెలవిస్తున్నాడు దావీదు మహారాజు గారు. బాల్యం నుంచి నువ్వే కదా ప్రభా నాకు ఆశ్రయము. మనకి ఆశ్రయం ఆయనే, దేవుడే మనకు ఆశ్రయము. దివ్యమైన దుర్గము,
ఆయనే మనకు దుర్గము, ఆయనే మనకు ఆశ్రయము, ఆయనే మనల్ని నడిపించేవాడు, ఆయనే మన ఈ ఆశ కూడా అలాగా దేవుని మీద ఆనుకున్నాడు, ఆయనే నా ఆశ్రయము అనుకున్నాడు. అందుకే తన జీవితంలో తన యొక్క రాజ్యంలో నెమ్మది కలిగి ఉన్నాడు. అంతేకాదు ధర్మశాస్త్ర విధులను బట్టి, క్రియలను బట్టి ప్రజలను చెయ్యాలి అని చెప్పేసి ఆజ్ఞ. ధర్మశాస్త్ర విధులు అంటే మనకి ధర్మశాస్త్ర విధులు అంటే నిర్గమకాండం 20వ అధ్యాయంలో మనం చూసుకున్నట్టుగా చూస్తే అక్కడ మనకి ధర్మశాస్త్ర ప్రకారంగా విధులు కూడా మనకి యెహోవా దేవుడు మనకి ఇచ్చారు కదా. ఇచ్చినప్పటికీ చూసి నీ దేవుడైన యెహోవాను ఆ విధులను మనం ఆశ్రయించినట్లయితే ఏమంటే అంటున్నాడు ఇక్కడ 4వ వచనంలో చూడండి, 26లో చూసినట్టే, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించు వాడినై ఉన్నాను. 1000 తరాల ఎవరైతే ఆయన్ని ఆయన ఆజ్ఞలను పాటిస్తారో, ఎవరైతే ఆయన చిత్తానుసారంగా ఆయన మాట ప్రకారంగా, మరి పాత నిబంధన గ్రంథంలో అయితే మరి ఇక 10 ఆజ్ఞలు అని చెప్పేసి మనకి నిర్గమకాండము 20వ అధ్యాయంలో మనం చాలా వివరంగా దేవుడు చూపించే ఇచ్చారు. అయితే కొత్త నిబంధన కాలంలోకి వచ్చేటప్పుడు వాటిని రెండుగా మనకు కుదించారు. వాటికి నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ వివేకంతో, నీ పూర్ణ జ్ఞానంతో, పూర్ణాత్మతో యెహోవా దేవుని సేవించు, నీ దేవుడైన యెహోవాను సేవించవలను, ప్రేమించవలను. రెండవది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమి అనేటువంటి 2 ఆజ్ఞలుగా మనం కుదించి మనకి కొత్త నిబంధన కాలంలో మనకి దేవుడు ఇవ్వటం జరుగుతుంది. కనుక ఆ ప్రేమ ఏంటంటే వాళ్ళు ఇక్కడ ఆశ కూడా చక్కగా దాని యొక్క దేవుని యొక్క ఆజ్ఞలను పాటించాలి అని ప్రజలకు నేర్పించారు. నేర్పించడమే కాదు, చాలా ఖండితంగా చెప్పి అక్కడ మరి వాళ్ళకి హితోపదేశం చేసినట్టుగా దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. ద్వితీయోపదేశ కాండంలో కూడా చూసినట్టే, ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 12వ వచనంలో కూడా ఒకసారి చూడండి. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయం 12వ వచనం చాలా వివరి ఇక్కడ కూడా, మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను నెరవేర్చును. అంతేకాదు ఏమంటున్నాడు, నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకు ఇచ్చితనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశమును నీకు ఇస్తాడు. అంతేకాదు సమస్త జనముల కంటే ఎక్కువగా నేను ఆశీర్వదిస్తాను. ఎప్పుడైతే మనం దేవుని యొక్క ఆజ్ఞలను, ఆయన యొక్క ఆయన యొక్క విధులను మనం పాటిస్తూ వస్తాము, ఆయన యొక్క మాటలను మనం శ్రద్ధ కలిగి వాక్యానుసారంగా మనం జీవిస్తూ వస్తాము, 1000 తరాల వరకు కూడా మనకి దీవెనలు అంటే మన బిడ్డల వరకు కూడా. ఎప్పుడైతే నువ్వు దేవుని అందరి భయభక్తులు కలిగి నీ కుటుంబాన్ని కట్టుకుంటావో, నీ బిడ్డలను పెంచుకుంటావో, మరి నీకే కాదు నీ బిడ్డలకు కూడా 1000 తరాలంటే ఆలోచించండి. అసలు మనం మరి కనుక మనం ఇవాళ రోజున మన ప్రభువుని మనం నమ్ముకుని మన యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన బాటలో మనం నడుస్తూ మనం ఇలాగ దీవెనలు మనం పొందుకుని ఉన్నామంటే మన పితరులు ఎంతో మన కొరకు ప్రార్థించి ఉంటారు, ఆయన మా బాటలో వెళ్ళి ఉంటారు. మరి కనుకనే మనం ఆశీర్వాదములు ఇవాళ అందుకోగలుగుతున్నాం, ఈ ఆశీర్వాదములు మనం అనుభవిస్తున్నాం. అలాగే నీవు కూడా నువ్వు మన దేవుని అందరి భయభక్తులు కలిగి మరి ఆయన ఆజ్ఞలను పాటించినప్పుడు 1000 తరాల వరకు, ఎప్పుడైతే మరి దేవుని యొక్క మరి ఆ గొప్ప ఇది తెలుసుకున్నాడో ఆశ తన ప్రజలందరికీ కూడా బోధించడం మొదలుపెట్టి, అంతేకాదు ప్రాకారము గల పట్టణాలను కట్టించాడు. ప్రాకారము పట్టణాలకు ప్రాకారం అంటే ప్రహరీ. అలాగే మన వ్యక్తిగత జీవితాలకి, మరి కుటుంబ జీవితాలకు కూడా ప్రాకారాలు కావాలి. ప్రార్థనా కంచి, ప్రార్థనా ప్రాకారాలు ఎప్పుడు కూడా కంచె వేసుకోవాలి. మరి ఉదయ సాయంత్రాలు వ్యక్తిగత జీవితాలకి, కుటుంబ జీవితాలకి, మరి ఆశాయిత తన రాజును ప్రాకారం గల పట్టణాలు అంటే చుట్టూ కూడా మరి శత్రు సైన్య సమూహాలు రాకుండా ప్రాకారం గల పట్టణాలు కట్టుకున్నాడు. అంటే ఉన్నతంగా తను ముందే ఆలోచించి చక్కగా సేవ్ చేసుకున్నాడు దేవుని సన్నిధిలో. అలాగా మనం కూడా ప్రాకారాలని మన ఆత్మీయ జీవితాలకి, మన కుటుంబ జీవితాలకి కంచె మనం ప్రాకారాలను మనం నిర్మించుకోవాలి. ఎప్పుడు కూడా ప్రార్థన కంచె మనకు ఉండాలి, ప్రార్థన కాపుదల మనకు ఉండాలి. మరి చుట్టూ కూడా కంచె వేసుకోవాలి, మనం మన కుటుంబాల చుట్టూ, మన బిడ్డల చుట్టూ, మన వ్యక్తిగత జీవితాల మన తలంపులు, మన యొక్క ఆలోచనలు, మన మరి విపరీతంగా స్పీడ్గా వెళ్ళిపోకుండా, లోక పద్ధతుల్లో వెళ్ళిపోకుండా ఒక కంచె, ఒక కాపుదల, ఒక భద్రత మరి కేవలం ప్రార్థన ద్వారానే సాధ్యమవుతాయి అయ్యా. నేను ఇతను కూడా ఆశ తన రాజ్యంలో నెమ్మది ఉండాలని ఇవన్నీ కూడా చేసుకుంటూ వచ్చాడు. అంతేకాదు గొప్ప సైన్యాన్ని కూడా తయారు చేసుకున్నాడు.
ఏ రాజ్యమైనా మరి రేపు శత్రు వస్తే మరి జయించడానికి సైన్యం కావాలి కదా. సైన్యం యొక్క ఎదుని బట్టి ఆ రాజ్యం యొక్క పరిస్థితి ఆధారపడి ఉంటుంది. కాబట్టి మరి మంచి సైన్యాన్ని కూడా తయారు చేసుకున్నట్టుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇక్కడ చూస్తే చూడండి 8వ వచనంలో చూస్తే ఆ కాలంలో డాళ్లను ఈటీలను పట్టుకొని 300,000 మంది యూదావారు మరి కేడాలు ఇవన్నీ ధరించుకోవడానికి 288,000 మంది అంటే ఇంత ఇంత సైన్యం ఉన్నట్టుగా తను చాలా బలాఢ్యులు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం కూడా మన ఆత్మీయ జీవితాల్లో బలము కలిగి మరి మరి మంచి సైన్యము వలె దేవుని కోసం ఎఫెసీలకు రాసిన పత్రికలో కూడా చాలా వివరంగా ఉంటుంది. చూడండి ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో కూడా మనం చూసినట్టయితే 6:10లో మనం చూసినట్టు చూడండి తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయనందు బలవంతులైనడి మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తిమంతులై ఉన్నట్లు దేవుడు సర్వ అంగ కవచం సర్వ అంగాలకి కవచాన్ని ధరించుకోవాలంట మనం. ఎందుకంటే మీరు పోరాడనది శరీరంతో కాదు, ఏలయనగా మనం పోరాడనది శరీరంతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమగు లోక నాదులతోనూ ఆకాశ మండల మందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుతున్నాం. అంటే ఈ ఆత్మీయ జీవితము, ఈ పోరాటము, ఇదంతా కూడా చాలా మరి పోరాటం. ఆత్మీయ జీవితం శరీరానికి ఆత్మకి ఎప్పుడు కూడా మరి ఆత్మీయము ఆత్మదేవుడినే సంతోష పెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. ఆత్మదేవుడే సంతోషంగా ఉండాలి, ఆయనే నన్ను బట్టి ఆనందించాలి, ఆయనే నన్ను బట్టి మరి సంతోషించాలి. ఆయన కోసం నేను ఈ లోకంలో జీవిస్తున్నానని ఆత్మీయ జీవితం ఆత్మ పోరాడుకుంటాడు. శరీరమేమో ఎంతసేపు ఈ లోక సంబంధమైన విషయాల గురించి ఆలోచిస్తాడు. కనుక ఈ రెండింటికి పోరాటం. ఇదంతా మనం జయ జీవితం పొందటానికి అంత అందుకే అంటాడు మీరు పోరాడనే శరీరంతో కాదు కానీ ప్రస్తుత అంధకార సంబంధము దురాత్మల సమూహం. ఈ దురాత్మల సమూహం ఎంతసేపు దేవుని వాక్యం ఏమని సెలవిస్తా ఉంది, లోకము దుష్టుని వశమందు ఉన్నది. లోకం దుష్టుని వశంలో ఉంది. ఈ దుష్టుని వశంలో మనమేమో ఈ లోకంలో జీవిస్తున్నాం కానీ దుష్టి వశంలో లేము. ఆ వశంలో నుండి మనం దేవుడు చక్కగా బయటికి తీసుకొచ్చి ఆయన వశంలో ఉంచుకున్నారు కానీ లోకంలో ఉన్నాం కదా. కాబట్టి వీడు ఎంతసేపు పోరాడుతూ ఉంటాడు, ఏ విధంగా వీళ్ళని పడేయాలి, ఏ విధంగా వీళ్ళని అపవిత్రలను చేయాలి, ఏ విధంగా మళ్ళీ నా వైపు మళ్ళీ చేసుకోవాలి, ఏ విధంగా మరి నేను నాలోకి తెచ్చుకోవాలని చెప్పి వాడు ప్రయత్నాలు చేస్తాడు. దేవుడు మన దేవుడు మరి అందుకే మనమే దేవుడు మన సిద్ధంగానే ఉన్నారు కానీ మనం ప్రార్థనాపూర్వకంగా పోరాడాలి. అందుకే చూడండి మన సైన్యం గురించి ఆశా సైన్యం గురించి మాట్లాడుకుంటూ మన సైన్యం గురించి మాట్లాడుకుంటున్నాం. మన ఆత్మీయ జీవిత పోరాటాల్లో మన యుద్ధాలలో ఆశ జయం పొందినట్టుగా మనం కూడా జయం పొందాలంటే ఏమేమి కలిగి ఉండాలి. మీరు ఏమంటున్నాడు ఇక్కడికి వచ్చేసేపాటికి మీరు ఆపదిన మందు వారిని ఎదిరించుటకు 11వ వచనంలో సమస్తము నెరవేర్చిన వారై నిలువబడటకు శక్తి మొదలుగునట్లు దేవుడి సర్వాంగ భరించుకోండి. ఏలైనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతియను మైవరపును తొడుక్కొని పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసు జోడు తొడుక్కొని నిలువబడి ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకుని దానితో మీరు దుష్టుని అగ్నిమాణములన్నింటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. మరియు రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకుని. ఫస్ట్ శిరస్త్రాణం రక్షణ, ఆత్మీయ జీవితాల రక్షణ, కన్ఫర్మేషన్, సంపూర్ణ రక్షణ, పాపక్షమాపణ అది మనం కలిగి ఉండాలి. రక్షణ అనే శిరస్త్రాణం ఉన్న తర్వాత అన్ని అవయవాల గురించి ఎంత చక్కగా చెప్తున్నాడో చూడండి. చెప్పి ఆత్మఖడ్గం, పరిశుద్ధాత్మ ఖడ్గం, ఆత్మఖడ్గం శక్తితో మనం కలిగి ఉండాలి. వాక్యం అనే ఖడ్గాన్ని మనం కలిగి ఉండాలి. మనం ఎప్పుడు కూడా అన్ని ప్రతి అవయవానికి కావాల్సినటువంటి అలాంటి సైన్యములాగా మనం ఈ లోకంలో దుష్టుని ఎదిరించి మన దేవునికి ఇష్టలముగా మనం జీవించి జయ జీవితాన్ని పొంది ప్రభు దగ్గరికి రేపు చేరాలి అంటే మనం కూడా ఇలాంటి మరి మంచి సర్వాంగ కవచమును కలిగి ఉండాలి. ఈ ఆశ కూడా ఇట్లా గొప్ప సైన్యాన్ని కలిగి ఉన్నాడు.
కలిగుణ్ణి అప్పుడు ఏం చేస్తాడో చూడండి. ముందు ఏం చేస్తాడు? ఇతని పరిపాలనలో నెమ్మదిగా ఉంటాకి ఆశ చక్క యథార్థంగా జీవించాడు. ఆ తర్వాత అన్య దేవతలను పడగొట్టాడు. ఆ తర్వాత పితర దేవుడైన యెహోవాని ఆశ్రయించాడు. ధర్మశాస్త్ర విధులను క్రియలను అందరి తను ఆచరిస్తూ ఇతరులకు మరి ఆజ్ఞాపించాడు. ఆ తర్వాత ప్రాకారం గల పట్టణాలనే కట్టాడు. ఆ తర్వాత మళ్ళీ ఏం చేశాడు అంటే గొప్ప సైన్యాన్ని సమనక తన జీవితంలో నెమ్మది నెమ్మదిగా ఉంది. అయినప్పటికీ మన జీవితంలో ఎప్పుడు కూడా అలాగ నెమ్మదిగా సాగిపోతుంది అంటే వీల్లేదు. తప్పకుండా తుఫానులు వస్తాయి, తప్పకుండా యుద్ధాలు వస్తాయి. యుద్ధం రాకుండా ఉండదు. ఎందుకు చూడండి, సంవత్సరం అంతా కష్టపడి చదువుతారు మన పిల్లలు. వెళ్ళినతో ఎగ్జామ్ ఉండాలి, పరీక్ష ఉండాలి. పరీక్ష ఉంటేనే కదా వాడు ఎంతవరకు నేర్చుకున్నాడు, ఎంతవరకు రాశాడు, రేపు ఎంతవరకు మరి పాస్ అవుతాడు, ఎన్ని మార్కులు వస్తాయి, ఏ సబ్జెక్టు గురించి వీడికి ఎంత అవగాహన వచ్చిందని తెలుస్తుంది. అలాగే మన జీవితంలో కూడా ఒక శోధన, ఒక పరిశోధన, ఒక పరీక్ష, ఒక యుద్ధం, ఒక పోరాటం. ఏ పోరాటాలు లేవు, ఏ యుద్ధాలు లేవు. నా జీవితంలో ఆత్మీయ జీవితంలో అసలు దేవుని నమ్ముకున్నాను, నేను అంతా వెళ్ళిపోతున్నాను అంటే నీ ఆత్మీయ జీవితంలో ఏదో తప్పు ఉంది అంటే నువ్వు అడ్జస్ట్ అయిపోతున్నావు, లోకంలో అడ్జస్ట్ అయిపోతున్నావు అనమాట. లోకంలో జీవించినప్పుడు లోకంలాగా, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవునిలాగా. ఇంకేం పరీక్షలు ఏం ఉండవే కదా, పరీక్షలు ఉండవు, నీకు మార్కులు ఉండవు, అక్కడే ఉంటావు. కాబట్టి అలా కాదు, అలాగే తన జీవితంలో ముందుకెళ్ళినప్పుడు ఆశ కూడా ఒక మంచి ఒక గొప్ప యుద్ధం ఎదురైంది. చూడండి, చూసినట్టు ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అక్కడ అన్ని సమకూర్చుకున్నాడా? ఆ తర్వాత 9వ వచనం, కూషుడైన జెరహు వారి మీదకి దండెత్తి వేవేల సైన్యంతో వస్తున్నాడంట. కూషుడు దండెత్తి ఇక్కడ మనవాడికి సైన్యం ఎంత ఇందాక మనం తెలుసుకున్నాము. ఇక్కడ 8వ వచనంలో చివరి భాగంలో ఉంటుంది కదా, 300,000 300,000 అంతే. ఇక్కడ చూస్తే ఏమో 200,000 300,000 కానీ ఇక్కడ కూషుడు శత్రువు ఎలా వస్తున్నాడు, వేల సైన్యంతో. అప్పుడు ఏం చేయాలి? ఇక అప్పుడు ఏం చేశాడు? ఆశ మంచి పని చేశాడు. చూడండి, ఆశ తన దేవుడైన 11వ వచనంలో, ఆశ తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి యెహోవా విస్తారమైన సైన్యం చేతిలో చాలా మంచి ప్రార్థన చేస్తున్నాడు. ప్రేమనిండు వాళ్ళారా, మనం ప్రార్థన గురించే కదా మాట్లాడుకుంటూ వస్తాం. మన జీవితంలో శ్రమ కష్టము, మరి శ్రమ కష్టము, వేదన బాధ, మరి వ్యతిరేకత, రకరకాల యుద్ధాలు పోరాటాలు, అనారోగ్య పరిస్థితి అవ్వచ్చు, లేకపోతే పిల్లల ద్వారా శోధన, ఆర్థిక పరిస్థితుల ద్వారా శోధన, లోకంలో ఆఫీసులో వ్యతిరేకతలు, మరి ఇంటిలో వ్యతిరేకతలు, పక్క వారి వల్ల రకరకాల యుద్ధాలు, ఒకటంటాకి వీల్లేదు. ఈ ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్తున్నప్పుడు అడుగడుగున ఏ విధంగా, మనల్ని చెప్పాను కదా ఇందాక, ఏ విధంగా వీళ్ళని పడగొట్టి మనకు నెమ్మది లేకుండా లోకంలో కలిపేసేయాలా, వీడు ఎలాగైనా పర్లోక రాజ్యం వెళ్లకుండా చేయాలా అని చెప్పేసి వాడు విశ్వ ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మన దుష్టుడు ఒక సాతానుడు, ఎవరిని మింగుదురా అని వెదకుచూ తిరుగుతూ ఉంటాడు. ఏదో ఒక యుద్ధాలు తీసుకొస్తాడు మన మీద. ఆశకు కూడా ఒక యుద్ధం వచ్చేసింది. అంత నెమ్మదిగా 10 సంవత్సరాలు హ్యాపీగా బతికాడా? మళ్ళీ వెంటనే సైన్యం, ఈ కుషుడైన ఇతను తీసుకొని పెద్ద సైన్యం, వేల సైన్యంతో. అప్పుడు ఆశ కంగారు పడలేదు, తొందరపడలేదు, బాధపడలేదు. ఒక భయం ఉంటుంది సహజంగా ఎవరికైనా, కానీ ఒక మంచి పని చేశాడు. దేవుని దగ్గరికి వెళ్ళాడు, దేవుని సన్నిధికి వెళ్ళాడు. ఎప్పుడైనా సరే మన శ్రమ కలిగినప్పుడు, మన పరిస్థితులు ప్రతికూలంగా వచ్చినప్పుడే అని కాదు, వచ్చినప్పుడు మర ముఖ్యంగా దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసుకోవాలి. ఎలాగ మనం ముందుకు వెళ్ళాలి, ఈ యుద్ధంలో ఎలా జయం పొందుకోవాలి, ఎలాగ నేను దేవుని దగ్గర నుంచి జయం పొందుకోవాలి. కానీ ఒకటి, ఈ లోకంలో వీడు సాతానుడు మైటీ, వాడు శక్తిమంతుడే, కానీ మనల్ని నమ్మకున్న దేవుడు, మనలో ఉన్న దేవుడు ఆల్మైటీ, సర్వశక్తి గల దేవుడు. ఆయన సర్వశక్తి గల దేవుడు, ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన ఏదైనా చేయగలడు ఆయన. కానీ నువ్వు విశ్వసించాలి, నువ్వు ఆయన మీద ఆధారపడాలి, నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఆశ ఆ పని చేశాడు. చూడండి ఆశ ఏం చేస్తున్నాడు, ఎంత మంచి ఆశ తన దేవుడైన 11వ వచనం, తన దేవుడైన యెహోవాకు మొర్ర పెట్టి యెహోవా చక్కని మాటలు మాట్లాడుతున్నాడు. చూడు, తన దేవుడైన యెహోవాకు మొర్ర పెట్టాడు.